Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Mantrivargamloki VIjaya Sai Reddy. YCP Mukhya Neta VIjaya Sai Reddy Hoda Maranunda. ఢిల్లీలో కాకుండా అమరావతిలో ఆయన సేవలు అవసరమని భావిస్తున్నారా? సీఎం జగన్ ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? వచ్చే ఎన్నికల దిశగా సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ప్రభుత్వంలో మార్పులు, పార్టీలో పదవుల విషయంలో కసరత్తు చేస్తున్నారు. జరగబోయే పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ, తన ఆలోచనలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణపైన క్లారిటీ ఇచ్చారు. సామాజిక సమీకరణాల కారణంగా కొందరిని కొనసాగిస్తూ మార్పులు అవసరమని స్పష్టం చేశారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయిస్తామని వెల్లడించారు. దీంతో సామాజిక సమీకరణాలు సమర్థత ఆధారంగానే కేబినెట్ విస్తరణ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. సమర్థవంతమైన టీంతో అదే సమయంలో అటు పార్టీ ఇటు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే సమర్థత ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. అందులో భాగంగా మరో అనూహ్య నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో బుగ్గనను కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక శాఖ మంత్రి కీలకం కానున్నారు. ఒక విధంగా ఆర్థిక మంత్రి బుగ్గన అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడి నిధులు సమీకరించే ప్రయత్నాలు కొనసాగించారు. ఇప్పుడు రాజ్యసభకు 4 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అందులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డికి రెన్యువల్ ఇస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. కానీ తాజాగా ఆయనకు సీఎం జగన్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. కీలకమైన అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా నియమించారు. విశాఖ కంటే ఎక్కువగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంటూ అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ఇదే సమయంలో ఆయనకు రాష్ట్ర కేబినెట్లో అవకాశం కల్పిస్తారని ప్రచారం పార్టీలో మొదలైంది. బుగ్గన స్థానంలో ఆయనకు ఆర్థిక శాఖతో పాటుగా మేకపాటి నిర్వహించిన పరిశ్రమల శాఖను సైతం కేటాయిస్తారని చెబుతున్నారు. ఆర్థిక మంత్రిగా ఢిల్లీలో సాయిరెడ్డికి ఉన్న పరిచయాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గౌతమ్ రెడ్డి స్థానంలో నెల్లూరు జిల్లా, అదే జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డితో భర్తీ చేయడం ద్వారా ఇప్పుడు ఆయన సేవలు అటు పార్టీ ఇటు ప్రభుత్వానికి వినియోగించుకోవాలనే ఆలోచన జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ ఏర్పాటు నుంచి విజయసాయిరెడ్డి ప్రతి అంశంలోనూ సీఎం జగన్తో కలిసి ఉన్నారు. ఢిల్లీలో పార్టీ తరఫున రాజకీయ నిర్ణయాలు, వైసీపీ తరఫున సంధానకర్తగా సాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే వేళ కేంద్రంతో కీలక అంశాలపైన సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సాయిరెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది మరో ప్రశ్న. అయితే సాయిరెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటే ఆ స్థానం ఢిల్లీలో భర్తీ చేసేవారెవరు ఉన్నారనే చర్చ అప్పుడే పార్టీలో మొదలైంది. ప్రధానితో సహా కేంద్రంలోని ముఖ్య శాఖల మంత్రులు, అనేక పార్టీల నేతలతో సాయిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థాయిలో ఢిల్లీలో సంబంధాలు కొనసాగించే నేత వైసీపీలో ఎవరనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఢిల్లీలో సంబంధాల కంటే ఏపీలో పార్టీ ప్రభుత్వ నిర్ణయాల అమలుపైనే ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సాయిరెడ్డి పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగానే కాకుండా ప్రభుత్వ ముఖ్య ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఇటు అసెంబ్లీలో బుగ్గన సీఎం జగన్కు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటు పార్లమెంట్లో పార్టీ తరఫున విజయసాయిరెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ చేస్తున్న కసరత్తులో భాగంగా తీసుకోబోయే తుది నిర్ణయంపైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే సాయిరెడ్డి సేవలు ఢిల్లీ కంటే పార్టీకి ఇటు ప్రభుత్వానికి కీలకమనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది వైసీపీలోనే కాకుండా రాజకీయంగానూ ఉత్కంఠ కలిగిస్తోంది.